అంత్యదినాలు ఏవి, అంత్యక్రీస్తు వచ్చాడా, అంత్య తీర్పు జరుగుతుందా. ఈరోజు మన పాఠం అండి, అంత్యదినాలు ఏవి, అంత్యక్రీస్తు వచ్చాడా, అంత్య తీర్పు జరుగుతుందా. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కలవరపెడుతున్నటువంటి మన అనేక సందర్భాలలో ఒక ప్రధానమైన ముఖ్యమైనటువంటి మరొక సందర్భమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఈ పాఠ్యాంశం అండి. అసలు అంత్య దినాలు అనగానే ఎప్పుడు ప్రారంభించబడ్డాయో, అంత్య దినాలు అంటే ఏమిటో తెలియని పరిస్థితులలో క్రైస్తవులు ఉండటం విచారకరమైనటువంటి విషయం. ఇక ఎన్నడూ విననటువంటి ఒక పదమే అంత్యక్రీస్తు అనే మాట గురించి. అంత్యక్రీస్తు వచ్చాడా, వస్తాడా, ఎవరు అన్న సంగతిని కూడా ఆలోచించలేని పరిస్థితులలో సాతాను దేవుని పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది. అదేవిధంగా తీర్పు విషయానికి వచ్చేసరికి, తీర్పు అనే దానిలో ఎన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి అంటేనండి, ప్రపంచ క్రైస్తవ్యానికి ఏక అభిప్రాయం లేకపోవడం నిజంగా విచారకరమైన విషయం. కొందరేమో తీర్పు జరుగుతుంది త్వరలో అనేవారు కొందరు, తీర్పు జరుగుతుంది అనుకుంటున్న వారు చాలా తక్కువ మందిలో మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ తీర్పు ప్రస్తుతానికి జరగటం లేదని, యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి వచ్చి స్వయంగా తానే పరిపాలన చేస్తాడో, ఇది జరగవలసి ఉన్నది అని ఎన్నో భయంకరమైనటువంటి బోధలు నేటి సమాజంలో జరుగుతున్నాయి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్న మనం ఏ విషయాన్నైనా సరే తెలియనిది అంటూ మనకి ఉండడానికి వీల్లేదండి. ప్రతి విషయంలో పూర్తి అవగాహన మనకి కలిగి ఉన్నప్పుడే భక్తి విషయంలోనూ కూడా మన జీవితానికి ఆటంకం లేకుండా మన జీవితం కొనసాగిపోతుంది. కాబట్టి ఈరోజు సమాజం అనుకుంటున్నట్లుగా ఈ వ్యతిరేకమైనటువంటి వివాదాలుగా ఉన్న ఈ సందర్భాలను లేదా భిన్నమైన వర్గాలుగా ఉన్నటువంటి ఈ పద్ధతులను చూసిన అనేక మంది ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవులకే బైబిల్ విషయంలో ఏకాభిప్రాయం లేదండి అంటున్నారు. ప్రేమన దేవుని వారలరా, కనుక ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా మనం నేర్చుకున్న రోజున మొట్టమొదటిగా ఆనందించేది పరలోకంలో ఉన్న కన్న తండ్రి అని మనం మర్చిపోకూడదండి. అందుకే ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మనలను చూసి దేవుడు ఎంతగా ఆనందించాలనుకుంటున్నాడో, జ్ఞానాన్ని నేర్చుకోవటం వలన ఎవరికి ప్రయోజనము అన్న సంగతిని ఒకసారి మనం లేఖనాలలోకి వెళ్ళి చూడగలిగితే, సొలొమోను గారు చెప్పిన సామెతల గ్రంథంలో ఉన్న ఒక మాటను మనం చూద్దామండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితేనండి, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచము అని అడుగుతున్నాడండి. చూసారా దేవుడు ఏమడుగుతున్నాడో, ఇది ఆయన కోరిక అండి, ఇది ఆయన మనసు. భూమి మీద ఉన్న మనలను ప్రేమించి 66 పుస్తకాలుగా లేఖను రాసి మనకి ఇవ్వడంలో ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా, నా కుమారుడా జ్ఞానమును భూమి మీద నీవు సంపాదించి నా హృదయమును సంతోషపరచము అని అడుగుతున్నాడండి. అంటే కష్టపడి చలనకుండా వేయము అని ఆలోచించకుండా జ్ఞానాన్ని మనం భూమి మీద నేర్చుకుంటున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవునికి ఆనందం కలుగుతుందని మనం మర్చిపోకూడదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు ఏ ప్రశ్న వేసినా ఏ విషయాన్ని అడిగినా వెంటనే చెప్పేంత గొప్ప స్థితిలో మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ అండి. కనుక ఈరోజు సమాజానికి ఈ తీర్పు విషయంలోనూ, అంత్యక్రీస్తు విషయంలోనూ, అంత్య దినాల విషయంలోనూ
ఏకాభిప్రాయాలు మాత్రమే లేకుండా ఉండటమే కాకుండా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చెప్పడం ఇది అనేక మందిలో అవహేళనగా మిగిలిపోవడం ఇది దేవునికి బాధను కలిగించడమే అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా అందుకే ఈ అంత్య దినాలు మొదటిగా అంత్య దినాలు అనగా ఎప్పుడు వచ్చాయో మనం ఆలోచిద్దాం అంత్య దినాలు అంటే ఏవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయి ఒక్కొక్కటి సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటున్నట్లుగా మీరు ఆలోచించండి ప్రియులారా అంత్య దినాలు ఏవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయో మొదటిగా మనం ఆలోచన చేద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనములో పౌలు గారు చెబుతున్న మాటను ఒకసారి ఆలోచిద్దాం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటున్నాడు చూడండి ఏమండి ఇక్కడ ఒక మంచి విషయాన్ని పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఈ లోకానికి పంపించబడ్డాడు అన్న సంగతిని మనకి ప్రస్తావిస్తున్నాడండి ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను అంతకుముందు ఎలా మాట్లాడాడట పితరులతోనూ ప్రవక్తల ద్వారాను మరి దేవదూతల ద్వారాను నానా సమయములలో నానా విధములుగా మాట్లాడుకుంటూ వచ్చిన దేవుడు ఈ దినముల ముగింపు అంత్యకాలములో ముగింపుకు వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతున్నాడట తన కుమారుని ద్వారా మాట్లాడెను అంటున్నాడు చూడండి అంటే యేసుక్రీస్తు వారు 1950 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడిన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు ఆలోచిస్తుంటేనండి దినముల అంతమందు అంటున్నాడు పౌలు గారు దానిని అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎప్పుడట ఎప్పుడటండి ఈ దినముల అంతమందు అన్నాడు అంతమందు అంటున్నాడు ఇక మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దామండి పేతురు రాసిన మొదటి పత్రికలో అందరూ తీస్తున్నారా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం చూస్తున్నాం ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను కానీ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడండి పేతురు గారు ఎప్పుడు నియమించబడ్డాడండి యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఎప్పుడటండి కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను నియమింపబడింది జగత్తు పునాది వేయబడి ఏమండి దేవుని సంకల్పం ఎప్పుడట యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాలని కోటానుకోట్ల సంవత్సరాలకు పూర్వం సృష్టి పుట్టక ముందే నేను యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాలి అనుకున్నాడో కడవరి కాలములయందు పంపించేశాడండి ఎప్పుడు పంపించాడు యేసుక్రీస్తు వారిని కడవరి కాలములో పంపించాడు అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చిందే కడవరి దినాలలో అంత్య దినాలలో అన్న సంగతి మనకు అర్థం కావాలి ఇక మరొక మాటను కూడా మనం చూద్దాం ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని కూడా చూద్దామండి 26వ వచనాన్ని చూద్దాం అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను అయితే ఆయన యుగముల సమాప్తియందు యుగముల సమాప్తియందు యేసుక్రీస్తు వారు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అని చెప్తున్నాడండి
ఏమండి యేసుక్రీస్తు వారు బలైపోయింది ఎప్పుడట యుగముల సమాప్తి యందు అంటున్నారు చూడండి ఇప్పటి వరకు చూసిన ఈ మూడు రిఫరెన్సులను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత్య దినాలు యేసు రాకతోనే ప్రారంభించబడ్డాయి అన్న సంగతి మనకి తెలియాలి ఎప్పుడు ప్రారంభించబడ్డాయండి యేసు రాకతోనే కనుక అంత్య దినములు అనగానే యేసు రాకతో ప్రారంభమై యేసు క్రీస్తు వారు బ్రతికిన దినములు మొదలుకొని ఇన్నేటి వరకు మరల తిరిగి వచ్చేంత వరకు ఇవన్నీ ఏ దినాలు అంత్య దినాలండి ఇవి అంత్య దినాలు కానీ చాలా మందికి ఏం అర్థమైందంటే అంత్య దినాలు అనగానే ఇప్పుడప్పుడే ఏమీ రావివి ఇంకా చాలా కాలం పడుతుంది అంత్య దినాలు రావడానికి అని చెబుతున్నారంటే ఎంత అబద్ధాన్ని మనకు నేర్పిస్తున్నారో మీరు ఆలోచించండి కాబట్టి ప్రియులారా అంత్య దినముల ప్రారంభం మొదటి శతాబ్దములోనే అన్న సంగతిని మనం గమనించాలి యేసుక్రీస్తు వారు ఉన్నది బ్రతికినది మొదటి అంత్య దినములలోనే అన్న సంగతిని కూడా మనం గుర్తించుకోవాలి రైట్ ఇప్పటివరకు చూసిన విషయములో అంటే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంత్య దినములు ఏవి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడుతో ప్రారంభించబడినవే అంత్య దినాలు రైట్ ఇక ఎప్పుడు ప్రారంభించబడ్డాయి ఇవి మొదటి శతాబ్దంలోనే ప్రారంభించబడ్డాయి కనుక అంత్య దినములు అంటే ఏంటో చూసాము ఇప్పుడు రెండవదిగా మనం చూడవలసింది ఆలోచించవలసిన విషయం ఏంటంటే అంత్యక్రీస్తు వచ్చాడా వస్తాడా అనేది ఆలోచించాలి అంత్యక్రీస్తు అనేది మరి ఇతను గురించి మనం ఆలోచిస్తుంటే అసలు వస్తాడా వచ్చాడా అనే విషయంలో కూడా ఒక సరైన అభిప్రాయం లేదండి దేవుని పిల్లలకి పిల్లరా అంత్యక్రీస్తు విషయంలో ఎలాంటి బోధలు జరుగుతున్నాయంటే చాలామంది అంత్యక్రీస్తు అటండి అమెరికా నుంచి వస్తాడని కొన్ని సంఘాల వారు చెప్తున్నారు మరి వీళ్ళకలా తెలిసిందో మరి అది ఏమండి ఇక మరికొందరు అమెరికా కాదు జపాన్ నుంచి వస్తాడని మరికొందరు అంటున్నారు విచిత్రం ఏంటంటే అంత్యక్రీస్తు అన్న మాట బైబిల్లో ఎక్కడా లేకపోవడం నిజంగా విశేషమండి చూసారా అసలు అంత్యక్రీస్తు అన్న మాట బైబిల్లో ఉందా లేదు మరి లేకుండానే ఎలా బోధలు జరుగుతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాడు అన్న సమాచారాలు కూడా చెప్పగలుగుతున్నారంటే మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా అంత్యక్రీస్తు అన్న మాటను ఈరోజు మనం ఆలోచించగలిగితే అసలు అసలైన క్రీస్తు అంటే ఈయన ఎప్పుడు వచ్చాడో మనం ఆలోచిద్దామండి అసలైన నిజమైన క్రీస్తు ఏమండి అసలు అంత్యక్రీస్తు అన్న మాట బైబిల్లో ఎక్కడా లేదు మరి ఏమని ఉంటుందో తెలుసండి యాంటీ క్రైస్ట్ అని ఉంటుంది ఏమని ఉంటుంది యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అని ఉంటుంది చూసారండి ఈ విధంగా అన్నా బాగుండును కానీ అంత్యక్రీస్తు అన్న మాట మరి డైలాగ్ బాగుందని పెట్టారో మరి ఇలాగ ఏమో అనిపించి అలా పెట్టారోగా మనకు తెలియదు ప్రిలరా కానీ ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు అబద్ధం అండి ఆలోచించండి ఒక్కసారి కనుక ఇలాంటి బోధలన్నీ చేసి క్రైస్తవ్యాన్ని కల్మషం చేసండి కళంకం అంటగట్టి ఆత్మలను అగ్నిగుండానికి పంపించే వారిగా ఈరోజు వీళ్ళందరూ తయారవుతున్నారు అంటే జ్ఞానం తెలిసిన క్రైస్తవుడే వీళ్ళని అడ్డగించే వారంగా ఉండాలి చివరకు ఆలోచించండి కాబట్టి అంత్యక్రీస్తు ఎప్పుడొచ్చాడు అన్న సంగతిని కూడా మనం ఆలోచిద్దామండి అంత్యక్రీస్తు ఎప్పుడొచ్చాడో మనం నమ్మిన యేసుక్రీస్తు వారు ఎప్పుడొచ్చాడో ముందు మొదటిగా మనం ఆలోచిద్దాం ఎప్పుడొచ్చాడు ఆయన ఎప్పుడొచ్చాడని ఇంతవరకు మనం చూసాము చూద్దామండి ఆ మాటను ఒకసారి చూద్దాము లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు మనం చూడగలిగితే అసలైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే డూప్లికేట్ అయినటువంటి వాడు కూడా వచ్చేసాడండి ఏమండి ఈ లోకం అనుకుంటున్నట్లుగా అంత్యక్రీస్తు అన్న వాడు ఎప్పుడు వచ్చేసాడు ఏమండి అసలు అంత్య దినాలలో వచ్చింది ఎవరండి యేసుక్రీస్తు వారు ఒకవేళ అంటే ఎవరిని అనుకుంటే సరిపోతుంది ఈ మాట ఏమండి అంత్యక్రీస్తు అంత్యకాలంలో వచ్చింది అసలైన యేసుక్రీస్తు వారు వచ్చాడు కదండి ఇప్పుడు డూప్లికేట్ అయిన వాడు ఎప్పుడు వచ్చాడు ఈ అపవాది
అంత్యక్రీస్తు అని పిలుస్తూ పేర్లు పెట్టి పిలుస్తున్న వీడెప్పుడు వచ్చాడు? అసలైన క్రీస్తు వచ్చినప్పుడే వీడు వచ్చేసాడు. వెంటనే జరిగేవి అప్పుడే వచ్చేసాడు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ లోకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలలో వీడి గురించి మాట్లాడుతున్నాడండి. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు మాత్రమే కాకుండా మరలా 70 మంది శిష్యులు కూడా ఉన్నారండి. తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ నాడు లోకంలోకి. ఆ 75 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా ఆనందంగా చెప్తున్నారండి వీళ్ళు. అంటే వీళ్ళు ఏం చేశారంటే, దెయ్యములు మాకు లోబడుతున్నాయి అనగానే ఆనందంగా యేసుక్రీస్తు వారి దగ్గరికి చెబితే సంతోషపడతాడు కదా అని చెప్తున్నారు వీళ్ళు. నీ నామము వలన దయ్యములు మాకు లోబడుచున్నవి అని చెప్పడానికి వస్తుంటే అప్పుడు ఆయనేమన్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అన్నటువంటి. ఎవరు పడ్డారండి? అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న వాటిని చూసి వీళ్ళు ఆనందపడిపోతున్నారు. కానీ అసలైంది పడిందని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడు పడింది? యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే అదే వచ్చేసిందండి. ఆయన ఉన్నప్పుడే. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. కనుక అసలైన క్రీస్తు వచ్చినప్పుడే ఆ కాలంలోనే మరి నకిలీ వాడు, అబద్ధికుడైన వాడు ఆ కాలంలోనే వచ్చేశాడు అన్న సంగతిని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. చూసారండి? అంటే అంత్య దినాలలోనే ఎవరు వచ్చేశారన్నమాట? అసలైన క్రీస్తు వచ్చేశాడు. ఏమండి, లోకం అనుకుంటున్నట్టుగా అంత్యక్రీస్తు అనుకుంటున్న అబద్ధ అయిన వాడు కూడా, అపవాది వాడు కూడా అప్పుడే వచ్చేసాడండి. కాకపోతే వీడు ఇంకా రాలేదనుకుంటున్నారు దేవు క్రైస్తవులందరూనే. అంత్యక్రీస్తు అట ఇంకా రాలేదట. మరి ఎప్పుడు వస్తాడు? మరి ఎప్పుడు వస్తాడట? ప్రస్తుతానికి మనం ఏమీ కంగారు పడవలసిన పని లేదు. వాడు ఎప్పుడో వస్తాడో మనం ధైర్యంగా ఉండొచ్చు కదా అనుకుంటున్నారు ఈరోజు. ఆలోచించండి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలో అసలైన వాడు కూడా మరి యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలోనే డూప్లికేటు నకిలీ వాడుగా పిలువబడుతున్న అపవాది కూడా వచ్చేశాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. విచిత్రం ఏంటంటేనండి, అసలైన యేసుక్రీస్తు వారిని ఆనాటి స్వంత స్వజాతీయులు ఏమన్నారంటే, నువ్వు దెయ్యం పట్టిన వాడవు అన్నారు ఆయన్ని. అంటే అసలైన ఏమంటున్నారు వీళ్ళు, అసలైన ఆయనని నువ్వు దెయ్యం పట్టిన వాడువు కదా అంటున్నారు. నువ్వు దెయ్యములకు అధిపతివి కదా అంటున్నారు. ఆలోచించండి, ఎవరు ఎలా మారిపోతున్నారో, ఏది ఎలా ఆవహిస్తుందో వీళ్ళందరినీ మీరు ఆలోచించగలుగుతుంటే, దుష్టుడు సమాజాన్ని దారుణంగా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. కనుక క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, అంత్య దినములు ఎలాగైతే ఆ ఎప్పుడో వస్తాయని అనుకుంటున్నారో, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినా వెళ్ళిపోయినా ఆయనను గురించినటువంటి పూర్తి సమాచారం తెలియకుండానే ఈరోజు క్రైస్తవులు ఉన్నారంటే, ఇది ఎంతటి దారుణమైన పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, అంత్యక్రీస్తు అంటున్నా మరి లోకం అంటున్నా వీడు ఎప్పుడు వచ్చాడు? వీడు ఎప్పుడు వచ్చాడండి? మొదటి దినాల్లోనే వచ్చేసాడు. అసలైన యేసుక్రీస్తు వారు వచ్చిన కాలాల్లోనే వచ్చేసాడు. ఇది తెలియక చాలామంది ఇంకా వస్తాడో అనుకుంటున్నారండి. ఇప్పుడు సాతానగడు ఎవరి మధ్యలో ఉంటున్నాడు? ఎవరి మధ్యలో ఉంటున్నాడండి? చూద్దామండి, మరొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, వెరీ గుడ్, చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రైన పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే ఆకాశం నుంచి పడింది అన్నట్టు. చూసారా మెరుపు వలె? తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు అన్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు ఆకాశము నుండి మెరుపు వలె పడింది అన్న మాటకు ఇక్కడ చెప్తున్నట్టు ఎవరు పడ్డారు ఇప్పుడు? సాతాను వెలుగుదూత వేషములో. కనుక దేవుని సేవకులనే తన ఏజెంట్లుగా చేసుకుని సమాజంలోనికి చొచ్చుకుపోతున్నాడన్న సంగతిని పౌలు గారు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడండి. ఇక మరొక సందర్భాన్ని మనం చూద్దామండి. మొదటి 2వ థెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా చూద్దాం. థెస్సలోనిక రాసిన 2వ పత్రిక
రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూద్దాం. నాలుగవ వచనం అండి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడని కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. చూశారు కదండి, రెండవ దశలోనికి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం మనం చదువుకున్నాం. ఎక్కడకు వచ్చి కూర్చున్నాడట? దేవుని ఆలయములోనికి వచ్చి కూర్చున్నాడట. ఏమండి, క్రీస్తు శకంలోనే 90 సంవత్సరాల మధ్య కాలాలలోనే దుష్టుడు వచ్చి క్రైస్తవ్యంలోనికి వచ్చి చొచ్చుకుపోయాడన్న సంగతిని ఇక్కడ దేవుడు చెబుతున్నాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, అంటే ఈ లోకం అనుకుంటున్నట్టుగా అంత్యక్రీస్తు అనేవాడు ఎప్పుడొచ్చాడండి? ఎప్పుడొచ్చాడు? అసలైన క్రీస్తు వచ్చినప్పుడే ప్రారంభ దినాలలోనే వచ్చేసాడండి. డూప్లికేట్ గాడు కూడా వచ్చేసాడు, వచ్చి క్రైస్తవ్యంలోనికి ప్రవేశించాడు. ఒక్కటిగా ఉండవలసిన వారిని ముక్కలుగా చేశాడు. నిజంగా క్రైస్తవుల మధ్యనే ఈరోజు దుష్టుడు ఉన్నప్పుడు ఎంత అమాయకులు చేసిందంటేనండి, ఇంకా ఎక్కడి నుంచో వస్తాడు కంగారు పడకండి అని నేర్పించాడండి. వస్తాడంటే ఇంకానే, ఇంకెక్కడి నుంచి వస్తాడండి? విచిత్రంగా, ఎంత విచిత్రం అంటేనండి, చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. పక్షులు అటండి, పక్షులు తన పిల్లలకు అటండి పాఠాన్ని బోధించుకుంటాయట. అంటే ఈరోజు మన క్రైస్తవుల పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ విధంగా పాఠాలు బోధించుకుంటాయంటే, ఇదిగో అమ్మ, పెద్ద పక్షులు పిల్లలకి రెక్కలు రాని చిన్న పక్షులకు తల్లులు ఏం చెప్పి వెళతాయంటే, ఆహారం తేవడానికి వెళ్తున్నట్టుగా నేను వచ్చేంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలని. దుష్టుడు వస్తాడు, మరి మీకు వల వేస్తాడు, నూకలు వేస్తాడు, మీకు వల వేస్తాడు, మిమ్మల్ని చుట్టుకుని పట్టుకుని పోతాడని చెప్పేసి వెళ్ళిపోతాయండి. ఇవి ఎప్పుడు ఏమనుకుంటున్నాయంటే, అలా తల్లి పక్షులు ఎలాగానే వీళ్ళు చేసే పనులు ఏమనుకుంటున్నారు, బోయివాడొస్తాడు వలేస్తాడు, బోయివాడొస్తాడు వలేస్తాడు, మమ్మల్ని పట్టుకుపోతాడు అనుకుంటున్నాయని పాటలు పాడుకుంటున్నాయి. ఈరోజు చర్చిల్లో క్రైస్తవులు ఎలా పాటలు పాడుకుంటున్నారో అలా పాడుకుంటున్నాయండి. ఇంత విచిత్రం ఏంటంటే, ఆల్రెడీ వలలోనే ఉండి నూకలు తింటూ పాటలు పాడుకుంటున్నాయండి. అంటే ఎప్పుడో వచ్చేసినా కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, క్రైస్తవ్యంలోకి వచ్చేసి ఇప్పటికి 1900 అయిందా వచ్చేసాడు దుష్టుడు. ఈరోజు లోకం అనుకుంటున్నట్టుగా అంత్యక్రీస్తు అని పేరు పెట్టబడిన ఈ దుష్టుడండి వచ్చి ఇప్పటికి సుమారుగా 1950 అయితే ఇంకా ఎక్కడి నుంచో వస్తాడో పట్టుకుని వెళ్ళిపోతాడన్న భ్రమలో ఉంచిందంటే, ఇది ఎంత తెలివిగా చుచ్చుకుపోయిందో క్రైస్తవ్యంలోకి మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. వచ్చేసింది, వచ్చింది కనుకనే ఎక్కడ కూర్చుందట వెళ్ళి, దేవుని ఆలయములో వచ్చి కూర్చుంటే ఇంకా వస్తాడంటున్నారు. వస్తాడట, వస్తాడట. ఏమండి వస్తాడా వచ్చేసాడా? వచ్చేసాడు. మరి వచ్చినా వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదంటే, ఇప్పుడు ఇంతవరకు క్రైస్తవ్యాన్ని ఇన్ని ముక్కలుగా మారుస్తున్నా, భక్తిహీనులుగా మారుస్తున్నా, అవగాహన రావడం లేదంటే మాయ చేసేసిందండి దేవుని పిల్లలందరినీ. ఆలోచించండి ప్రియులారా. అందుకే మొదటి యోహాను పత్రికలో కూడా యోహాను గారు యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడు ఒక మాట చెబుతున్నాడండి దాని గురించి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం అండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. తీశారండి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి, నా చిన్న పిల్లలారా ఇది ఏ కాలమట, కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. అప్పటికే ఎలాంటి ప్రస్తావన వచ్చిందంటే, అప్పటికే క్రీస్తు శకం 90 చెప్తున్నాడండి ఈ మాటని. అప్పటికే ఎలాంటి సందర్భాలు ప్రజలలో, వారు ఎక్కడి నుంచి బయలుదేరతారంటండి వీళ్ళు, క్రీస్తు విరోధులు యాంటీ క్రైస్టులు ఎక్కడి నుంచి బయలుదేరతారు, మనలో నుంచే, దేవుని పిల్లలలో నుండే బయలుదేరి. కానీ వాళ్ళు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు, అయితే వారందరూ
మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలు వెళ్ళిరి. ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు వీళ్ళని? ఇప్పుడు ఎవరితో కలిసిపోయారండి? ఎవరితో కలిసిపోయారు? ఇప్పుడు అసలేదో నకిలీ ఏదో తెలియని పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలోనటండి దొంగ నోట్లు ఎన్ని ఉన్నాయండి తెలుసా? 70 లక్షల కోట్ల రూపాయలు చలామణి అవుతున్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఏదేంటో తెలియటం లేదు, ఎవరు ఏమేస్తున్నారో తెలియటం లేదు. కొంచెం కొత్తగా ఉందంటే అనుమానం అది. చూసారండి, ఇప్పుడు అసలేదో నకిలీ ఏదో తెలుసుకోవాలంటే ఎలా మరి? ఎలా మరి? ఒక్క వాక్యం అనే స్కానింగ్ మిషన్లో తప్ప ఇది మరెక్కడ మనకు దొరకదండి, దొరకదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుని పిల్లల్లో కాని వారు అందరూ ఒక్కటిగానే కలిసిపోయారండి. దేవుని కొరకు బ్రతికేవారు, బ్రతకని వారు అందరూ కలిసిపోయి మెలిసి తిరుగుతున్నారు. ఇలాంటి వారిలో ఎవరిని అబద్ధకులుగా, ఎవరు క్రీస్తు విరోధులుగా మనం అర్థం చేసుకోవాలో అర్థం కానంత దశలోకి సాతానుడు దేవుని పిల్లల్ని తీసుకువెళ్ళిపోయాడండి. ఎక్కడి నుంచి బయలుదేరతాడటండి? వారు మనలో నుండే బయలుదేరతారు అనడండి. ఎంత భయమో మనం భయం వెయ్యాలో మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మరి అంచె దినములు అనగా ఏంటో మనం చూసాం, ఇవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయో మనం ఆలోచించాం. ఇక రెండవదిగా అంత్యక్రీస్తు ఎప్పుడొచ్చాడో అన్న సంగతిని కూడా మనం ఆలోచించుకున్నామండి. ఎప్పుడొచ్చాడని చదువుకున్నాం. అంత్యక్రీస్తు మొదటి శతాబ్దంలోనే, యేసుక్రీస్తు వారు వచ్చిన దినాలలోనే ఈ అబద్ధికుడైన వాడు కూడా వచ్చేశాడు అన్న సంగతిని మనం ఆలోచించాం. ఇక మనం ఎదురు చూడడానికి వీల్లేదు వాడి కొరకు. ఎందుకని? ఎప్పుడో వచ్చి ఆల్రెడీ కూర్చుండిపోయాడు, కానీ ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు. కనుక ఎంత మాయలో దేవుని పిల్లలు ఉన్నారో ఒక జ్ఞానం కలిగిన వారిగా మనం అర్థం చేసుకోవాలి, సమాజాన్ని కాపాడాలి ప్రియులారా. ఇక చివరిగా మనం ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే అంత్య తీర్పు ఎప్పుడు జరుగుతుంది. దీని మీదేనండి చాలా చిక్కుముడులు, ప్రశ్నలు, వివాదాలు ఈరోజు జరుగుతున్నాయంటే, ఏక అభిప్రాయాలు ఉండటం లేదంటే సరైనటువంటి అవగాహన దీని విషయంలో కూడా దేవుని పిల్లలకు లేకపోవడం వలన అంత్య తీర్పు ఎప్పుడు జరుగుతుంది. చాలామంది అభిప్రాయాలు ఏంటి ఎప్పుడు జరుగుతుందని? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆ తర్వాత మరలా ఈ భూమి మీదకి వచ్చి ఎంత పరిపాలన చేస్తాడని, ఎన్ని కాలం? 1000 సంవత్సరాలు పరిపాలన చేసి అప్పుడు మరి ఆయన పరిపాలనలో అసలు దుర్మార్గులు అనేవాళ్ళే ఉండరాటండి. ఇంకా ఉండరాట ఏమంటే ఉండరా అండి? ఉండరా? ముందు వచ్చినప్పుడు లేరా? ముందు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు లేరా? లేకపోవడం ఏంటంటే ఆయనే తీసుకెళ్ళి చంపేద్దని. ఇప్పుడు రెండోసారి వచ్చినా అదే పని చేస్తారు వీళ్ళు, ఎన్నిసార్లు వచ్చినా అదే చేస్తారండి. కనుక ఆ పరిపాలనలో ఎవరైతే మారారో వాళ్ళని అగ్నిగుండంలో వేస్తాడు అని చెప్తున్నారండి. అంటే దీని అర్థం ఏంటి? తీర్పు ఇప్పుడు జరగటం లేదు, మనం ఏం భయపడాల్సిన పని లేదు, మన ఇష్టాసారంగా మనం తిరగవచ్చు, ఎవరు చేసుకోవాల్సిన పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కనుక ఎన్ని దుర్మార్గపు పనులన్నీ చేసుకుంటూ మనం ఉండి యేసుక్రీస్తు ఎలాగూ వస్తాడు కదా, అప్పుడు మరలా మనకు వాక్యం చెబుతాడు, ఆ తర్వాత చూద్దాం వల్ల మారటమో వద్దా అన్న సంగతి అని ఎలాంటి బోధలు ఈరోజు ప్రవేశపెడుతున్నారో ఆలోచించండి. చూసారండి, ఇప్పుడు తీర్పు జరగటం లేదు అన్నాం అనుకోండి, ఎవరికైనా భయం ఉంటుందా? ఉంటుందండి. మరలా దీన్ని బలపరిచేటట్లుగా కొన్ని రెఫరెన్స్లు మనకు చూపిస్తున్నారండి. ఏంటవి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే మనకేమర్థం అవుతుంది? ఏమండి ఏమర్థం అవుతుందండి? ఎవరి ముందు ప్రత్యక్షం కావాల్సి ఉన్నదన్నట్టు చెబుతున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎప్పుడో నిలబడతాం మనం, ఇప్పుడు మనకి ఎందుకు ఈ బాధ అంతా అంటున్నారండి. ఇక అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా చెబుతూ ఉంటాడు అదే విషయాన్ని. 20వ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయంలో కూడా అదే సందర్భాన్ని మాట్లాడుతున్నాడండి. 20వ అధ్యాయం 11వ వచనం నుంచి అండి. మరియు
ధవళమైన మహా సింహాసనమును ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి మాటలో 11వ వచనంలో చెప్తున్నాడు. ధవళమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. ఎవరు పారిపోతున్నారట? మనుషులు కాదంటండి, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని అంటున్నాడండి. ఈ రెండు రిఫరెన్సులను ఆధారంగా చేసుకుని ఏం చెబుతున్నారంటే, యేసుక్రీస్తు వారు మరలా వచ్చేటప్పుడు ఆయన సముఖమునందు ఎప్పుడో, ఇప్పుడు కాదు, అప్పుడు నిలబడాలి, అప్పుడు తీర్పు జరుగుతుంది అని చెబుతున్నారండి. ఇది ఎంతవరకు వాక్యానుసారమో నిజమో అన్న సంగతులు మన లేఖనాలను బట్టి మనం ఆలోచించేయాలి. ఏమండి? కనుక ప్రియులారా, ఇప్పుడు తీర్పు అనేది జరుగుతుందా, నెక్స్ట్ జరగబోతుందా? ఏమండి, ఎప్పుడు జరుగుతుందండి? మనం ఆలోచిద్దాం, ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు అన్నాం అనుకోండి, మరి అది ఏంటి అని అడుగుతున్నారు మనల్ని. మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన ముందు దోషులుగా ఎందుకు నిలబడవలసిన ఉంది, ఇప్పుడే తీర్పు జరిగిపోతే అని కొరింథీ పత్రికలో ఉన్న మాటను తీసుకుని, ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ మాటను తీసుకుని మనల్ని సందిగ్ధంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నారండి. ఇక చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చెప్పాలో తెలియక మనకు తోచినట్టుగానో, లేకపోతే నమ్మితే నమ్ము లేకపోతే మానే అన్నట్లుగానో చెబితే ఇది ఎంతవరకు వాస్తవమో మీరు ఆలోచించండి ప్రియులారా. కనుక ఈ తీర్పు విషయంలో మరి దీని గురించి దేవుని యొక్క ఉద్దేశం, తీర్పు జరుగుతుందా జరగటం లేదా, అంత్య తీర్పు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచన చేద్దామండి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్న మాటను మనం ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూద్దామండి. ఎందుకంటే ఈ తీర్పు విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఎన్నిసార్లు వింటున్నా మనం ఆలోచిస్తూనే ఉండాలండి దీని గురించి. ఎందుకంటే అన్ని రకాల ప్రశ్నలు మనకు వేసి పక్కతోవ పట్టించే విధంగా ఈరోజు మారిపోతున్నారండి అనేక మంది. ఆలోచిద్దాం ప్రియులారా. ఇక న్యాయస్థానాలు మనకు తెలుసు, కోర్టులు. ఈ కోర్టులలో తీర్పు జరుగుతున్న సందర్భాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, న్యాయమూర్తులు ఉంటారు, న్యాయవాదులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు వాదోపవాదాలు చేసుకుంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారు దీన్ని. వాదోపవాదాలు వేరు, చివరిగా ముగింపు తీర్పునివ్వడం వేరండి. వీళ్ళు ఇస్తున్న మరి వాదోపవాదాలను ఆధారం చేసుకుని జడ్జి గారు ఏం చేస్తాడండి? కోర్టులు ఎవరు కనపడతారు మనకి? న్యాయవాదులు, ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జడ్జి గారు మనకు కనపడుతూ ఉంటాడు. వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు, వీళ్ళు తను చేసింది తప్ప కాదా అన్న ఆర్గ్యుమెంట్స్ చేయగానే ముగింపులో జడ్జి గారు ఇచ్చే ఏంటంటే చివరికి అది ముగింపు లేదా అంతిమ తీర్పు అంటారు దాన్ని. అంతిమ తీర్పు అంటారు దాన్ని. కాబట్టి దాని గురించి ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు? లోకము ఎంతండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు అంటున్నటువంటి. ఏమండి, ఎవరైతే యేసుక్రీస్తు వాని యందు విశ్వసిస్తారో వారికి తీర్పు ఉండదటండి. ఎవరైతే విశ్వసించిన వారు ఉంటారో వాడు తన అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకమునుపే తీర్పు తీర్చబడింది అంటున్నారు. చూడండి, ఆ తీర్పు ఇదే. ఇంతకుముందే తీర్పు తీర్చబడిపోయిందండి. ఇంతకుముందే ఎప్పుడు తీర్పు తీర్చబడుతుంది ఆలోచిస్తున్నారండి? ఇంతకుముందే తీర్పు తీర్చబడటం ఎలా అని మీరు ఆలోచన చేయగలుగుతుంటేనండి ఎవరు తీర్పు తీరుస్తున్నారు అన్న సందర్భాలు మనం ఆలోచిద్దాం. చూద్దామండి, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ
తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూశారండి, అంటే యేసుక్రీస్తు వారు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఇక తీర్పు ఉండదండి. ఎవరైతే విశ్వసించారో వారు తీర్పులోకి వెళ్ళిపోతారండి. అంటే ఎవరు యేసును నమ్ముతారో వారికి తీర్పు ఉండదు అని చెప్తున్నాడు. అందుకే రోమపత్రికలో పౌలు గారు కూడా మాట్లాడుతున్న సందర్భం అదే. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఇప్పుడు చెబుతున్న మాటనే పౌలు గారు కూడా ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని తేల్చాడు చూడండి. ఏమండి, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు చాలామంది జైలుకి వెళ్ళి కోర్టులన్నీ తిరుగుతూ ఉంటారు. కోర్టు చుట్టూరు ఎవరు తిరుగుతూ ఉంటారు? కోర్టు చుట్టూరుని జైలుకు ఎవరు ఎవరు ఎవరి పని ఉంటుంది జైలుకు? ఏమండి, ఒకవేళ మంచివాడు కూడా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మంచివాడు కూడా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, అతనికి ఎందుకు శిక్ష పడుతుంది? కనుక కోర్టులకు ఎవరి పని అంటే నేరం చేసిన వాళ్ళకి. జైళ్ళలో ఎవరు నుంచుతారంటే నేరం చేసిన వారికి. వాళ్ళే అక్కడికి వెళుతూ ఉంటూ ఉంటారండి ఎక్కువగా. ఇప్పుడు క్రీస్తునందున్నారా అయితే వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇప్పుడు చెప్పండి, మనం ఈజీగా చెప్పొచ్చా దీన్ని బట్టి? ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఎవరి ముగింపు ఎలా ఉంటుందో మనం చెప్పలేమంటారా దీన్ని బట్టి? చెప్పలేమా? ఈజీగా చెప్పగలమండి. కాబట్టి మీరు క్రీస్తునందు ఉన్నారనుకోండి, మీకు ఏ శిక్ష విధి లేదు. ఒకవేళ మీరు క్రీస్తునందు ఉండరా అయితే మీకు శిక్ష ఉంటుంది, విధి ఉంటుంది. కనుక మరొక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్తలోని యేసుక్రీస్తు వారి శిష్యుడు చెప్తున్న మాటను చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము యేసుక్రీస్తు వారు శిష్యుడైన యోహాను గారు రాసిన ఈ మాట యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది అంటున్న మాట గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూశారండి, అంటే ఏది ఎవరు దేనిని బట్టి తీర్పు జరుగుతుంది? దేనిని బట్టి జరుగుతుందండి? ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వాడు నిత్య జీవం గలవాడు. ఎంత ఈజీగా ఖరారు చేశాడు చూడండి. ఇప్పుడు మనం విశ్వసిస్తున్నాం అనుకుందాం, క్రీస్తుని విశ్వసించాం అనుకుందాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మన పరిస్థితి ఏంటి? మనం మళ్ళా క్రీస్తు ముందు నిలబడి అక్కడ మళ్ళా మనకు వాంగ్మూలాలు జరగాల? జరగాలండి. ఇక అవసరం లేదు. క్రీస్తునందు మీరు ఉంటే, మీరు విశ్వసిస్తే రైట్, మీ పరిస్థితి బాగుంటుందని నిత్యజీవం కలవారు అని ఫైనల్ చేసేసాడండి. మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసింది దేనికి? ఆలోచిద్దామండి, దాన్ని కూడా ఆలోచిద్దాం. కనుక ఇంతకు తీర్పు తీర్చేది ఎవరు? ఎవరు తీర్పు తీరుస్తారు అన్న మాట కూడా మనం చూడగలిగితే అదే యోహాను సువార్తలో 12వ అధ్యాయము 47 నుంచి చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 47-48 వచనాలను మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47-48 వచనాలు, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అంటున్నాడండి. ఎవరో చూడండి కిందకి,
నేను చెప్పిన మాటయే, అండర్లైన్ చేసుకుంటున్న మాట, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును అంటున్నాడు. చూడండి ఎప్పుడట అంత్య దినం అంటే ఎప్పుడు, మళ్ళీ అంత్య దినం అంటే ఎప్పుడు ప్రారంభమయ్యాయి, మొదటి శతాబ్దంలోనే. అంత్య దినం అంటే ఎప్పుడు, మరి వాడు ఎప్పుడు చచ్చిపోతాడో అదే అంత అంత్య దినం. ఏమన్నా అంతే కదా, వాడు ఎప్పుడు చచ్చిపోయాడో అదే అతనికి అంచేతనం. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, నాకు ఎప్పుడు అంచేతనం, ఇప్పుడే అంత్య దినమందు అతనికి ఏమన్నాడు అక్కడ, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. అంటే ఇప్పుడు ఇంతవరకు దేవుని మాటయే తీర్పు తీర్చును, తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అని చెప్పి తీర్పు తీర్చేది ఎవరట, నా మాటయే, నా మాటయే అని చెప్తున్నాడు. అంత్య దినమందు వానికి తీర్పు తీర్చినట్టు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఎవరు గుర్తుకు రావాలి, ఎవరు గుర్తుకు రావాలండి, ధనవంతుడు చచ్చిపోయాడు వెంటనే ఎక్కడ కనబడుతున్నాడు, చచ్చిపోయాడు అంటే ఆ రోజే అతనికి అంత్యదినం, చచ్చిపోయాడు వెంటనే ఎక్కడ కనబడుతున్నాడు, పాతాళములో బాధపడుచు. ఈ సందర్భం అండి, ధనవంతుడు లాజరు సందర్భం అండి, చాలా ఇబ్బంది పెడుతుందండి వీళ్ళకి. తర్వాత జరుగుతుంది తీర్పు అన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఇది వాస్తవమా కల్పితమా, ఏమంటే ధనవంతుడు లాజరు గాథ వాస్తవమా కల్పితమా, వాస్తవమేనా, వాస్తవం అండి ఇది. అక్కడ మోషేయు ఏలియా ఉన్నారు అన్నాడంటే, ప్రవక్తలు ఉన్నారు అంటున్నాడంటే, ధనవంతుడు పలుకుతున్నాడంటే అది ఎంత వాస్తవమైన సందర్భము మీరు ఆలోచించండి. ఇక అబ్రహాము గారు ఉన్నాడంటే అది కథలకవుతుంది, అది తండ్రివైన అబ్రహామా అంటున్నాడంటే ఆ సందర్భాలన్నీ కథలు అంటారా చెప్పండి, కాదండి. అతను ధనవంతుడు చచ్చిపోయాడు, పాతాళంలో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇతను తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఎలాగుంటుందండి ఇప్పుడు ఆయనకి, ఇప్పుడు కాలిపోతున్నవాడిని తీసుకెళ్ళి మరలా ముందు నిలబెట్టి మళ్ళీ అడుగుతాడా, ఎందుకు ఇలా చేసావు, నువ్వు అలా చేసి ఉంటే బాగుండు, కనుక నువ్వు పరలోకానికి వెళ్ళిపోంటాడా. ఇప్పుడు అతని పొజిషన్ ఏంటి, ఈ భూమి మీద ఏదండి తీర్పు తీర్చేది, అందరికీ ఏది తీర్పు తీరుస్తుంది, దేవుని వాక్యమే, ఇదిగో బైబిల్లో ఉన్న వాక్యమే తీర్పు తీరుస్తుంది నేటి సమాజానికి. ఆలోచిస్తున్నారా, కనుక ఈ తీర్పు తీరుస్తున్న వారు ఒకడు కలడు అన్న మాట దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇదిగోండి వాక్యం అండి, వాక్యం. ఈరోజు మనం ప్రకటించుకుంటున్నాం, ప్రకటిస్తున్నాం, వాక్యం చెబుతున్నామంటే అవతల వ్యక్తి వినేవారు మారడనుకోండి అతనికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు. ఒకవేళ మారలేదనుకోండి అతని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా ఉంటుంది, నిత్య శిక్షలోకి వెళ్ళక తప్పదు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక దేవుని మాట తీర్పు తీరుస్తుంది ఈరోజు సమాజానికి. కనుక ఇదే యోహాను గారు మాట్లాడుతూ మరొక సందర్భాన్ని ఏం చెబుతున్నాడంటే, 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అని అడగండి ఎవరినైనా సరే. సరే తీర్పు జరగటం లేదన్నప్పుడు ఈ మాటకు అర్థం ఏంటో చెప్పండి అని అడగాలి మనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అంటే మనం ఏం చెప్తాం దానికి, మరి అప్పుడు జరగబోయేది ఏంటి అని అడుగుతారా మనల్ని. ఇప్పుడు తీర్పు జరిగిపోతుంది కదా, వాక్యమును అనే చట్టమును బట్టి ఈరోజు ప్రతి ఒక్కరికే తీర్పు జరుగుతున్నప్పుడు మరలా రెండవ రాకడలో జరగబోయేది ఏంటో మీరు ఆలోచించండి, ఏం జరుగుతుంది ఇప్పుడు. అందుకే తీర్పులోనండి, మామూలు సాధారణమైన తీర్పు ఉంటుంది, అంతిమ తీర్పు అనేది ఒకటి ఉంటుందండి, ఫైనల్ జడ్జిమెంట్ అంటారు దాన్ని, అంతిమ తీర్పు అది. ఈ అంతిమ తీర్పులో ఇప్పుడు శిక్ష ఖరారైన వాడికండి, ఎప్పుడైతే ప్రారంభ జిల్లా స్థాయిలో శిక్ష ఖరారైపోతుందో ఉరి శిక్ష, అప్పుడు మరలా హైకోర్టుకి వెళ్తారండి. అక్కడ ఎలా ఉంటుందంటేనండి, 70% ఇతను నేరస్తుడిగానే ఖరారైపోతుందండి. అంటే ఇక్కడున్న దానిని బట్టి చెప్తున్నానండి, మరి ఇప్పుడున్న న్యాయస్థానాల ప్రకారంగా దేవుడు చేస్తాడు అనుకుంటే మన పొరపాటు అండి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి, ఇప్పుడున్న న్యాయస్థానాలకు కోర్టులకు అతీతుడండి ఆయన.
ఇవి ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాయో, దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో నిజంగా ఆలోచిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ప్రియులారా. ఇక్కడ ఉన్న తీర్పులు ఏం తీర్పులండి? న్యాయస్థానంలో న్యాయం ఉంటుందా? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తీర్పు మనకు న్యాయంగా జరుగుతుందా? ఇవేమీ కనబడడం లేదండి. అందుకే దేవుడిచ్చే జడ్జిమెంటు తీర్పు ఎంత న్యాయంగా ఉంటుందో యెషయా ప్రవక్త చెప్పిన ఒక మాటను మనం చూద్దామండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 4 నుంచి, యెహోవా భయము అతని గింపైన సువాసనగా ఉండును. ఎంత చక్కని మాట చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు అన్నాడండి. ఇవి ఎవరు చేస్తారు? వినుదానిని బట్టి విమర్శ చేయడు. ఇవి ఎవరు చేస్తారండి? జడ్జి గారు చేస్తాడు. ఇవి ఏంటి? చూస్తేనే నమ్ముతాడు, వింటేనే నమ్ముతాడు. ఈ రెండు చేయడే దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు? నీతిని బట్టి బేదలకు తీర్పు. ఎంత మంచి తీర్పు అండి అయింది. నీతిని బట్టి, యథార్థతను బట్టి, భక్తి జీవితమును బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఆయన తీర్చబోయే తీర్పులో మార్పులు ఉండవిక. ఆయన ఏది చెబుతాడో ఇదిగో బైబిల్లో వ్రాసి మనకిచ్చాడండి. ఆయన ఏం చేస్తాడో లేఖనాలుగా రాసి మనకిచ్చాడు. ఇక అందులో మార్పు ఉండదండి. కనుక ఇప్పుడు వింటున్న మాటలను బట్టి, బైబుల్ గ్రంథములో వ్రాయబడిన సంగతులను బట్టి మనిషి మారాలి. లేకపోతే శిక్షలోకి జారిపోక తప్పదు, తప్పదు అంటున్నాడండి. కనుక ఇప్పుడు వాక్యం వింటున్న వారందరికీనండి, అతని పరిస్థితి ఎలా ఉంటుందో, మారతాడా? అతని పరిస్థితి నిత్య జీవానికి వెళ్ళిపోతాడు, అందులో అనుమానం లేదు. మారి దేవుని కొరకు బ్రతుకుతాడా? క్రియలు చే పని చేసి దేవుణ్ణి సంతోషపరుస్తాడా? అయితే అతను ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్ళిపోతాడు, అందులో అనుమానం లేదు. ఇక మారడా విన్న తర్వాత కూడా పట్టించుకోడా? అయితే అనుమానం లేకుండా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు. చూశారండి, మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట అన్న మాట పౌలు గారు చెప్పింది, యోహాను గారు ప్రకటన గ్రంథంలో చెప్పిన సందర్భాలు ఎందుకండి అని మనం ఆలోచించగలిగితేనండి, ప్రతి ఒక్కడిని నిలదీసి అడిగే సందర్భాలు కాదివి. అంతిమ తీర్పిది. ఆల్రెడీ తీర్పు జరిగిపోతున్న వాక్యం ద్వారా, తీర్పు జరిగిపోతున్న మనిషికి అంతిమ తీర్పు జరగబోతుంది. అక్కడ అంతిమ తీర్పు అంటే శిక్ష ఖరారు అన్నమాట. ఇదేంటండి మరలా శిక్ష ఖరారు జరగడం ఏంటి? మరి ధనవంతుడు ఆల్రెడీ కాల్తున్నాడు కదా అనుకోవచ్చు మనం. కాల్తున్నాడు, కాల్తున్నాడు. మీకు తెలుసండి, జైళ్ళ గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. నేరం చేసిన వాడిని తీసుకెళ్ళి ముందు రిమాండ్లో పెడతారండి. రిమాండ్లో ఒక జైల్లో ఉంచి ఆ తర్వాత ఆ జైల్లో నుండి కోర్టుకు తీసుకువెళ్తూ ఉంటారు అతన్ని. జైల్లో ఉన్నాడంటే ఏంటది? శిక్ష లేకపోతే అది ఏమన్నా ఆనందంగా చూసుకుంటున్నారా? శిక్షేనాది, శిక్షే. ఆ రిమాండ్లో ఉన్న ఇతను తీసుకుని కోర్టుకు తరలిస్తూ ఉంటారు. ఇక జడ్జి గారి ద్వారా శిక్ష ఖరారైపోతే చూసారా? అప్పుడు ఈ జైల్లో సబ్ జైలు అంటారు దాన్ని, సబ్ జైల్లో ఉన్న ఇతను తీసుకుని సెంట్రల్ జైల్లోకి తీసుకెళ్ళి వేస్తారన్నమాట. సరేండి, సబ్ జైల్లో ఉన్న ఇతను, ఖరారు చేయబడిన ఇతనని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు ఇప్పుడు? సెంట్రల్ జైలు. ఇక్కడ లైఫ్ లాంగ్ శిక్ష, జీవిత ఖైదు, శాశ్వత ఖైదు, ఇవన్నీ విధిస్తున్నారండి. కనుక ఇప్పుడు చనిపోతున్న ప్రతి ఒక్కరూ తాత్కాలికమైన సబ్ జైలు లాంటి శిక్షలోకి వెళుతున్నారు, వేదనకరమైన స్థలాలలోకి వెళుతున్నారు. మరి క్రీస్తుని వచ్చిన తర్వాత న్యాయపీఠం ముందు సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోతాడు ప్రతి మనిషి. ఆలోచిస్తున్నారండి? కనుక తీర్పు జరిగిపోతుందండి. ఇక మరొక అవకాశం లేదు మనిషికి. నువ్వు భక్తి జీవితాన్ని ప్రదర్శించడానికి, నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి ఇంకా సమయం ఉంది అనుకుంటే మన పొరపాటండి. ఇప్పుడు కన్ను మూసావా, నీకు అంత్యదినమైనట్టే, నీకు ముగింపు అయిపోయినట్టే. నువ్వు వెంటనే నువ్వు శిక్షలోకి జారిపోవలసిందే. కాబట్టి ప్రియులారా, తీర్పు జరుగుతుంది అంటే భయం వేస్తుందండి మనిషికి. తొందరగా దేవుని కొరకు భయపడుతూ దేవుని కొరకు బ్రతుకుతారండి. తీర్పు జరగటం లేదు, స్వయంగా యేసుక్రీస్తు వారే వచ్చి మనకు బోధ చేస్తాడు, అప్పుడు మనం మారిపోతామన్న మాటలు చెబుతుంటే మనిషికి భయం కలుగుతుందా? భయమును విడిచిపెడతాడా? ఆలోచించండి ప్రియులారా. ఎంత అలాంటి సమాజంలో జరుగుతున్న ఈ బోధలన్నిటినీ అర్థం చేసుకోండి.
కనుక తీర్పు ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుతున్నది, అదంతా దేని గురించి మాట్లాడుతున్నాడు? అంతిమ తీర్పు. శిక్ష ఖరారు అయిపోయిన నీకు అంతిమ తీర్పులోకి న్యాయవాది ఏమంటాడు? ఎవరానారు ఇతను చేసిందంతా కూడా, ఇదిగో పలానా సెక్షన్ ప్రకారంగా ఇతను హత్య చేశాడు, నేరం చేశాడు, ఈ సెక్షన్ల ప్రకారంగా ఇతనికి శిక్ష విధించాలని ఫైనల్ చేసిన తర్వాత ఇవన్నీ గమనిస్తాడండి. అంటే నువ్వు వాక్యం సరిగా చెప్పావో లేదో చూసుకుంటాడనమాట. ఇప్పుడు మనం వాక్యం చెబుతున్నామంటే మామూలు విషయం కాదండి, తీర్పు చేస్తున్నామన్న మాట సమాజానికి. ఈ తీర్పు చేస్తున్న మనం ఈ పరిశుద్ధుల గురించి ఏమంటాడండి? ఆ మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:2 ఉన్న మాటను చూడండి పిల్లారా. 6:2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అన్నాడు. లోకమునకు, లోకమునకు తీర్పు తీర్చేవారు ఎవరు? ఇప్పుడు పరిశుద్ధులండి, దేవుని పిల్లలండి. ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి వాక్యం అనేది ప్రజలకి? అంటే వాక్యం చెబుతున్నావంటే తీర్పు చేస్తున్నావు అని అర్థం. అంటే ఇప్పుడు ఎంత జాగ్రత్తగా తెలియాలి సెక్షన్స్? వీళ్ళకి క్రైస్తవుడికి సెక్షన్స్ తెలియాలా వద్దా? తెలియాలండి. ఏ మాట ఎందుకు రాశాడో, ఎక్కడ ఉపయోగించాలో అది జాగ్రత్తగా అర్థం చేసుకుని లాయర్ ఇష్టాసారంగా ఏ సెక్షన్లో తెలియకుండా వాదించడానికి వెళ్ళిపోయాం ఉరి శిక్ష పడిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? సెక్షన్లు ఏమీ తెలియకుండా నేను వాదించేస్తానని ఫస్ట్ కేసు తీసుకున్నానని ఎవరినో వెళ్ళి ఒక అచ్చి కేసు గురించి వాదించడం మొదలెట్టాడు అనుకోండి, సరిగ్గా సెక్షన్లో తెలియకుండా వెళ్ళిపోవడం పరిస్థితి ఏంటి? ఉరి శిక్ష పడిపోతే అక్కడ పడిపోయినా పర్వాలేదండి, అతను మంచివాడైతే దేవుడు టేకప్ చేసుకుంటాడు కేసుని. కానీ ఈరోజు వాక్యం విషయంలో సరి అయిన విధానంలో నువ్వు తీర్పు చెప్పకపోతే ఎదుటివారికి, వాక్యాన్ని నువ్వు బోధించకపోతే నీ బోధ విని అన్యాయమైపోయి చివరికి అగ్నిగుండంలో శాశ్వత చరసాల అయినటువంటి ఆత్మల జైలైనటువంటి అగ్నిగుండంలో పడిపోతాడండి మనిషి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక మనకు బాగా తెలియాలి వాక్యం, ఆ వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. ఎవరు ప్రశ్న వేసినా మనం చెప్పగలిగేంతగా ఎదిగిపోవాలి, లేదా మనకు మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని ఉన్నతంగా అర్థం చేసుకుని ఏ అనుమానాలు అవతల వారికి లేనంత చక్కని కోణాలలో చెప్పేవారంగా మనం తయారవుతున్న రోజున దేవుడు మనల్ని చూసి నిజంగా సంతోషపడతాడు ప్రియులారా. కాబట్టి అంత్యతీర్పు అనేది ఏ రోజున మనిషి చచ్చిపోతున్నాడో ఆ రోజునే అంత్యతీర్పు. అతను వెంటనే ధనవంతుడు లాగా, ఆ ధనవంతుడు లోకసువార్తలో మనం ఎన్నోసార్లు మనం విన్నా మాట, అది లోకసువార్త 16:22 ఉన్న మాట ఎన్నోసార్లు చదువుకున్నాం కదండి, విన్నాం కదండి, చచ్చిపోయాడు పాతాళములో కేకలు వేస్తున్నాడు అని విన్నాం. ఇది అంత్యతీర్పు అంటే. కాబట్టి ఈ లోకమునకు తీర్పు జరుగుతుందా జరగటం లేదా? జరుగుతుంది. మరి యేసు 2వ రాకడలో వచ్చి జరగబోయేదా దేవనల్లన్నీ అదేంటో అని చెప్పేసి మనం వెంటనే ఆలోచనలు పడిపోకూడదు, నిజమేనండి అనకూడదు. మనం ఆలోచించి చక్కగా మనం చెప్పాలి, ఇది తీర్పు, అది అంతిమ. నువ్వు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నావు కదా, ఇది తీర్పు. యేసుక్రీస్తు వారు న్యాయపీఠం ముందు నిలబడి జరగబోయేది అంతిమ తీర్పు. కనుక ప్రియులారా, మరి ప్రారంభం నుంచి ఆలోచిస్తున్న సందర్భాలు మరొక్కసారి మనం ఆలోచించిన చేయగలిగితే, అంత్య దినములు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? మొదటి శతాబ్దంలోనే, మొదటి క్రీస్తు రాకడతోనే అంత్య దినములు ప్రారంభించబడ్డాయి. ఇక రెండవదిగా అంత్యక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? అంత్యక్రీస్తు వచ్చేప్పుడు ఎప్పుడు వచ్చాడండి? అంత్యక్రీస్తు అసలైన క్రీస్తు, అసలు అంత్యక్రీస్తు అని ఒకవేళ వేళ భాషలో మాట్లాడినా అంత్యక్రీస్తు అంటే ఎవరిని అనుకోవాలి? అసలైన క్రీస్తే అంత్య దినాల్లో వచ్చాడు కదా. మరి అసలు యేసుక్రీస్తు వారు వచ్చిందే అంత్య దినాలలో. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి? అంత్యక్రీస్తు అపవాదని, వాడు తర్వాత వస్తాడని జపాన్ నుంచి అమెరికా నుంచి అని ఇలాంటి పెట్టగదలు చెప్తున్నారు మనకి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లగారా. కనుక లోకం అనుకుంటున్నట్టుగా అంత్యక్రీస్తు అనే వీడు అపవాది, యేసుక్రీస్తు వారు వచ్చిన కాలాలలోనే వీడు వచ్చాడు. ఇక అంత్య తీర్పు విషయంలో, తీర్పు లోకమునకు జరిగిపోతుంది. నువ్వు వాక్యాన్ని వింటున్నావా, మారుతున్నావా? అయితే నీకు తీర్పు జరిగిపోతుంది. విన్న వాక్యాన్ని నువ్వేం చేయాలనుకుంటున్నావు?
మారాలనుకుంటున్నావా, దేవుడు పనిచేయాలనుకుంటున్నావా, భక్తిగా బ్రతకాలనుకుంటున్నావా? అండ్ ఒక్క విషయం ఏంటో చెప్పమంటారా, యేసులాగా బ్రతికితేనే పరలోకానికి వెళ్తామండి. ఇందులో అనుమానం లేదు. కనుక చాలా కష్టం ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పని మీ జీవిత కాలంలో దేవుని పనిని పూర్తిగా మీరు ఏర్పాటు చేసుకుని లోకాన్ని ఆలోచించే అవకాశం కానీ తీరిక కానీ మీరు లేకుండా చేసుకుంటేనే మీరు ఖచ్చితంగా దేవునిలో బ్రతకగలరు. కనుక కోర్టులు తీర్పు తీరుతున్నట్టుగా చూసిన దానిని బట్టి కానీ విన్న దానిని బట్టి కానీ దేవుడు తీర్పు తీర్చడండి. ఈ న్యాయ శాస్త్ర స్థానాల కంటే అతీతంగా దేవుడు నీతి న్యాయ యథార్థతలను బట్టి తీర్పు తీరుస్తున్నాడు. కనుక క్రీస్తునందున్నావా, నీకు ఏ శిక్షావిధి లేదు. ఇప్పుడు ఎవడెళ్తారు తీర్పులోకి, ఎవరు వెళ్ళిపోతున్నారండి? దేవుడు కొరకు బ్రతకని వాడికి. బ్రతుకుతున్నావా, నీకు ఏ డోకలేదు. అసలు జీవములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని కొరకు బ్రతకని వాడు మరణములో నుండి రెండవ మరణమైన అగ్నిలో గుండంలోకి జారిపోతాడు. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో నిర్ణయించుకుని నేటి నశించిపోతున్న వాక్యం తెలియక అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న అమాయకులుగా మూఢభక్తిలోనే ఉండి బతుకుతున్న వారిని, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్న వారిని కాపాడగలిగినంత వారంగా మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక MBTH సెకండ్ ఇయర్లోకి వచ్చింది. మీరందరూ ఆల్రెడీ మీరందరూ బోధించేవారే, చెబుతున్నవారే. మీకు తెలియనిదంటూ ఉండదు. కానీ ఇంకా ఉన్నతంగా ఈ విషయాలను అర్థం చేసుకుంటూ క్రీస్తును సమాజానికి మన భక్తి జీవితంలో చూపించుకుంటూ మనం వెళ్ళిన రోజున నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే నీతి న్యాయములు యథార్థత కలిగిన ఒక మంచి న్యాయము న్యాయవాదిగా నువ్వు ఉండాలి ప్రజల పక్షాన. ప్రార్థన చేసుకుందామండి.